हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सो इवा वीडियो में मैं रोज डे 10 टैबलेट्स रिव्यू चयबोना अंत यह वीडियो टैबलेट्स उपयोग साइड इफेक्ट्स वीडियो मैं पूर्तिदा अंतकंटे मुझे मैं चैनल की सब्सक्राइब सब्सक्राइब अलगे पक्न बेल बटन एक्टिवेट सो गाइस लेट्स बिगिन अवर एपिसोड मुझे मैं टैबलेट कंपोजिशन तेजकते इन रोज डे अने ब्रांड नेम इंदो ड्रग् एंटे रोज वेस्टर्न इधर टैबलेट 10 एमजी वर कंटे उ नेक्स्ट चूसी टैबलेट उपयोग टैबलेट्स अने स्टैटिन्स अने ग्रूप की चंदाई अच्छे टैबलेट्स अने मुख्य चाल मंदो मगवा आड़वा कोलेस्ट्रॉल अने तग्गा की टैबलेट्स उपयोगपड़ता उठाई अंड दा तो हार्ट डिजीज एवरको कलो सो वारी टैबलेट्स चाल चक्कर उपयोगपड़ता उठाई कोलेस्ट्रॉल अंटे एम का फैटी सब्सटेंस अन्ट अच्छे ब्लड वेसल्स बुल्सअप ब्लड सप्लाई अने इरुकुगा चेस्तुंदी सो दीन कारणंगा चाला मंदिलो हार्ट अटैक गानिवंडी हार्ट स्ट्रोक अनेदी कलिगे अवकाशम अयिते उंटुंदी अयिते मुंदुगा मनं कोलेस्ट्रॉल गुरिंचि तेलुसुकुन्नट्लयिते ई कोलेस्ट्रॉल अनेदी ओक टाइप आफ् फैट गा चेप्तू उंटारु मन ब्लड लो अयिते इदी मनकु चाला अवसरं मन बाडी योक्क ग्रोत् कु डेवलप्मेंट कु ई कोलेस्ट्रॉल अनेदी चाला चक्कगा उपयोगपड़ुतू उंटुंदी अयिते ई कोलेस्ट्रॉल अनेदी एक्कुव मोत्तंलो अयिनप्पुडु मात्रं मन बाडी की चाला प्रमादं चेसे अवकाशम अयिते उंटुंदी मन बाडी लो डिफरेंट टाइप्स आफ् कोलेस्ट्रॉल्स अनेवि उंटायि सो वाटिलो मुख्यमैनवि एंटंटे लो डेंसिटी लाइपोप्रोटीन्स हाई डेंसिटी लाइपोप्रोटीन्स लो डेंसिटी लाइपोप्रोटीन्स अनेवि मन बॉडी की प्रमादान कलिगिस्तू उंटाई हाई डेंसिटी लाइपोप्रोटीन्स अनेवि बॉडी लो खच्चितंगा उंडाली अयिते ई कोलेस्ट्रॉल अनेदी कलगडानिकि गल कारणालु एंटंटे मुख्यंगा हाई फैट डाइट चाला मंदि एक्कुवगा फैटी फुड्स तीसुकुंटू उंटारु सो दानिलो चाला एक्कुव अमौंट लो ट्रांस फैट्स अनेवि कलिगि उंटाई सो दीनि कारणंगा कूडा ई कोलेस्ट्रॉल अनेदी कलिगे अवकाशं अयिते उंटुंदि ओबेसिटी कारणंगा कानिवंडि ప్రతి రోజు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేయకపోవడం వల్ల కానివ్వండి స్మోకింగ్ చేయడం వల్ల కూడా ఇటువంటి కొలెస్ట్రాల్ అనేది కలిగే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది కలిగిన వారికి ముఖ్యంగా కలిగే కామన్ కాంప్లికేషన్స్ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అనేది పెరిగిన వారికి బ్లడ్ ఫ్లో యొక్క రేట్ అనేది తక్కువ అవుతుంది సో దీని కారణంగా చాలా మందిలో కలిగే సింప్టమ్స్ ఏంటంటే ముఖ్యంగా చెస్ట్ పెయిన్ అనేది కలుగుతూ ఉంటుంది గుండెల్లో నొప్పి కలగడం హార్ట్ అటాక్ రావడం అలాగే బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే కొన్నిసార్లు ఈ సింప్టమ్స్ అనేవి సడన్ గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సడన్ గా వచ్చే చెస్ట్ పెయిన్ కానివ్వండి సడన్ గా చాలా మందిలో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడం కన్ఫ్యూజనెస్ రావడం డిజినెస్ గా అనిపించడం కంటి చూపు స్పష్టంగా లేకపోవడం నడవడానికి కూడా కష్టంగా ఉండడం సో ఇటువంటి సింప్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో ఎవరైతే ఈ సింప్టమ్స్ అనేవి కనిపించాయో సో వారు ఖచ్చితంగా డాక్టర్ ని మాత్రం కన్సల్ట్ అవడం చాలా మంచిది సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ రోజ్ డే 10 టాబ్లెట్స్ ని తీసుకోవడం చాలా మంచిది అయితే ముఖ్యంగా ఈ టాబ్లెట్స్ యొక్క వర్కింగ్ ఏంటంటే మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ను రిడ్యూస్ చేస్తూ మన బాడీకి కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ అనేది రైజ్ చేస్తూ ఉంటాయి ఈ టాబ్లెట్స్ అనేవి నెక్స్ట్ చూసి ఈ టాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఈ టాబ్లెట్స్ అనేవి వాడిన తర్వాత చాలా మందిలో మజల్ పెయిన్ అనేది కలగడం అంటే కండరాల్లో ఎక్కువగా నొప్పులు కలగడం వీక్నెస్ గా అనిపించడం తలనొప్పి కలగడం వాంతులు వికారం అనేది చాలా రేర్ గా కలుగుతూ ఉంటాయి ఇటువంటి సింప్టమ్స్ అనేవి సో ఈ టాబ్లెట్స్ కు సింప్టమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి సో అలాగే ఈ టాబ్లెట్స్ అనేవి వేసుకున్న తర్వాత ఇటువంటి సింప్టమ్స్ అనేవి కలిగినట్లయితే ఖచ్చితంగా వారు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసి మనం ఈ టాబ్లెట్స్ ను ఎవరెవరు వాడాలి ఏ విధంగా వాడాలి అనే విషయం గురించి తెలుసుకున్నట్లయితే ఈ టాబ్లెట్స్ ను 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ఈ టాబ్లెట్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది వారు ఈ టాబ్లెట్స్ ను ప్రతిరోజు ఒక టాబ్లెట్ లేదా రెండు టాబ్లెట్స్ చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది లేదా మీ డాక్టర్ మీకు అడ్వైస్ చేసిన డోసేజ్ అండ్ డ్యూరేషన్ బట్టి ఈ టాబ్లెట్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది భోజనం చేసిన తర్వాత ఈ టాబ్లెట్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఒక 3 డేస్ వరకు వాడిన తర్వాత పాజిటివ్ రిజల్ట్స్ ని కలిగినట్లయితే ఈ టాబ్లెట్స్ ను ఒక 10 డేస్ వరకు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇది మనం ఈ టాబ్లెట్స్ యొక్క ప్రకాశం గురించి తెలుసుకున్నట్లయితే ఈ టాబ్లెట్స్ ను ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు లాక్టేటింగ్ మదర్స్ లివర్ అండ్ కిడ్నీ డిజీజ్ ఉన్నవారు ఈ టాబ్లెట్స్ ని తీసుకోవడం చాలా మంచిది అలాగే చిన్న పిల్లలకు ఈ టాబ్లెట్స్ ని దూరంగా ఉంచండి ఈ టాబ్లెట్స్ ను యుఎస్వి అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీ వచ్చేసి ఈ టాబ్లెట్స్ ను ఒక స్ట్రిప్ కి 10 టాబ్లెట్స్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది అయితే ఈ 10 టాబ్లెట్స్ అనే బయట మనకి మార్కెట్ లో వచ్చేసి 104.45 రూపాయలుగా అవైలబుల్ గా ఉన్నాయి ఈ టాబ్లెట్స్ ని మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ గా ఉన్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మోర్ అప్డేట్స్ థాంక్యూ